హే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు దాల్ లేక్లో నుంచి మా బోట్ హౌస్ నుంచి మేము మెయిన్ రోడ్డు మీదకి వెళ్తున్నాము. సో మీరు ఒకసారి మా దాల్ అంటే హౌస్ ఎలా ఉందో చూడండి. ఇదంతా చాలా బాగుంది డిజైన్ అన్నీ. ఈ లోపలంతా మీకు ఆల్రెడీ రాత్రి చూపించా కదా బయట వ్యూ ఇదంతా. సో ఇదంతా దాల్ లేక్లో కంపల్సరీగా ఒక నైట్ అందరు స్టే చేస్తారన్నమాట. టూరిస్ట్ ప్యాకేజీలో కంపల్సరీగా ఒకటి ఉంటుంది ఎప్పుడు, అంటే ఒక నైట్ స్టేయింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది అన్నమాట. అవునండి, మార్నింగ్ స్టార్ డీలక్స్లో ఒక నైట్ స్టే చేసాము. వాడు ఎంత ఛార్జ్ చేశాడంటే మాకు ప్యాకేజీలో ఉంది కాబట్టి మాకు తెలియదు, కానీ చాలా లగ్జరీగా చాలా బాగుంది. ఫుడ్ అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. సో ఇవన్నీ మన కన్నీ బోట్స్ అనమాట. ఇది దాల్ లేక్ పక్కన, కానీ పొద్దున్నే మంచు కదా చాలా చలిగా బాగుంది అట్మాస్ఫియర్. అయితే చాలా బాగుంది, పొద్దున్నే దాల్ లేక్లో వెళ్తున్నాము. మొత్తం మంచే, ఎటు చూసిన చూడండి ఎంత కమ్ము వేసుకొని ఉందో మంచు. ఇది 12 అడుగులు లోతు ఉంటుందంట దాల్ లేక్. జాగ్రత్త అంటే లైఫ్ జాకెట్స్ అలాంటివి ఏమి ఇవ్వలేదు, బట్ అయినా ఓకే. వచ్చేసాం ఎంత వెంటనే. 12 అడుగులు ఉంటుందంట, 12 ఫీట్ ఉంటుందంట. చాలా బాగుంది. హాయ్ జాగ్రత్త బాయ్ వచ్చేసింది మన డ్రైవర్ సార్. ఏం కనబడలేదు దాల్ లేక్ లో బాగా ఫాగ్ వల్ల మనకి ఏం కనిపించట్లేదు. ఇల్లగా మనల్ని ఇక్కడ వదిలిపెట్టాడు. సో మా డ్రైవర్ సాబ్ రెడీగా ఉన్నాడు, ఎక్కేసి వెళ్ళిపోవడం చెలే. హలో ఫ్రెండ్స్, మనము శ్రీనగర్ నుంచి పాల్గామ్ వెళ్తా దారి మధ్యలో ఆగాం అనమాట హైవేలో. ఒక పొద్దున్నే కొంచెం బ్రేక్ఫాస్ట్ లాగా ఆల్రెడీ పొద్దున్న చేసేసాం బ్రేక్ఫాస్ట్ బోట్ హౌస్లోనే, కాకపోతే జస్ట్ టీ బ్రేక్. సో ఇదేదో బాగానే ఉంది అంటే హైవేస్ బాగా ఎక్కువ మంది ఆగుతారండి ఇక్కడ, అందుకని ఆపారు. బాగానే ఉంది, చూద్దాం. బాగుంది నీట్గా. వీళ్ళంతా ఇక్కడ యూపీ నుంచి వచ్చి సెటిల్ అయిపోయి లీజుకి తీసుకొని చేస్తున్నారంట చాలామంది. ఈ ఆల్మండ్ కావా అంటారు, చూసారా ఎంత బాగుందో. గరం గరం పకోడి, టీ విత్ పకోడి. మనం సో చూసారా, వెల్కమ్ టు పాల్గామ్. సో పాల్గామ్ డెవలప్మెంట్ అథారిటీ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాం. అవర్ కిత్నా దూరం సార్? 28 కిలోమీటర్. ఓ దే ఆర్ రిటర్న్. సో ఇంక జస్ట్ 28 కిలోమీటర్లు. 14. ఓకే, జస్ట్ 28 ఇస్ ఆరు, ఆరు వ్యాలీ. సో ఇక్కడ నుంచి జస్ట్ 14 కిలోమీటర్స్. పక్కన ఒక రివర్ వెళ్తుంది, బసాబు రివర్ కానా. సో లెడర్ రివర్ అట. దిస్ టైమ్ డ్యూ టు వింటర్ గ్లాషెస్ ఆన్ మెల్టింగ్. బాగుంది కదా, చాలా స్టోన్స్ తోటి బాగా లెడర్ రివర్ అట. మనకి మన నైట్ స్టే చేయబోయే హోటల్ ఇక్కడ ఉందన్నమాట. ఇది యాక్చువల్గా మామూలుగా సమ్మర్లో అయితే ర్యాఫ్టింగ్ జరుగుతుంది. సో మీకు చూపిస్తాం మా హోటల్ వైట్ ఉంది చూసారా. లిడ్డర్ దాని హోటల్ వెనక మన బ్యాక్ సైడ్ వైట్ ఉంది, అది మా హోటల్. సో ఈవినింగ్ వస్తాం మేము అక్కడికి. ఓకే, yes, is how much pay karta hai? 50 rupees. 50 rupees to enter the city for road or enter city? No, road shadur kaun se kaisa bol mare ga ki no ga ki jana yahi bich bas hai na waise na aaj nahi kiya laise message aam se kiya na kiya matne rona se apurti hey ali da kai seri yes yes endra la tratan nas. We will use this road because we have to avoid test. Oh, మేము కోవిడ్ టెస్ట్ తప్పించుకోవడానికి ఈ రూట్ తీసుకున్నాము. లేదు వాళ్ళు ముక్కులు పెట్టి తిప్పేస్తున్నారు. The poor test again. It is very pain. No snow started. Okay. సో ఫ్రెండ్స్, ఫైనల్ గా మనము పాల్గామ్కి వచ్చాము. సో ఇప్పుడు మనము పాల్గామ్లో కార్ పార్క్ చేసేసి ఇక్కడ నుంచి మనం ఇప్పుడు హార్స్ రైడింగ్ చేస్తాం అన్నమాట. సో అది ఎంత ఎట్లాగా ఎక్కడికి తీసుకెళ్తారనేది చూపిద్దాం.
సో దాని బోట్ ఇక్కడ పెట్టారు చూడండి ఒకసారి హార్స్ రైడ్ అనమాట సో దాని ప్రైసెస్ ఇలా ఉంటాయి ఇక్కడ మన వాళ్ళు దాని రేట్లు చూసాక కొంచెం బేరం ఆడుతున్నారు అనమాట మన సాకిబ్ బాయ్ బేరం ఆడుతున్నాడు అందులో మా డ్రైవర్ ఎస్పెషల్లీ ఏం పేరు మన జావేద్ బాయ్ అయితే ఇరగ తీసేస్తున్నాడు బేరం చూద్దాం ఎక్కడ తీసుకుపోతారు ఎంత తీసుకుంటారు చూద్దాం సో ఇక్కడ ఏంటంటే మొత్తానికి మా వాళ్ళు ఏదో బేరం ఆడితే ఎగ్గొట్టారు అది ఇంకా తెలియలేదు నాకు కూడా కాకపోతే ఇలాగా మీరు షూస్ లేవని జాకెట్స్ లేవని బాధపడాల్సిన అవసరం లేదు చలికి తట్టుకోవడానికి షూస్ ఉన్నాయి కదా మన సాదిక్ బాయ్ వేసుకునే 100 రూపీస్ అండ్ అలానే జాకెట్ కూడా ఇస్తారు అది ఒక 100 రూపీస్ అనమాట కాదు ఈ జాకెట్ కాదు చెప్తున్నా సో ఇప్పుడు మన గుర్రాలు వచ్చేసినాయి 3 గుర్రాలు సో ఈ గుర్రాలు ఎక్కి ఎక్కాలన్నమాట అయ్యో ఫైనల్లీ రాజుని ఎక్కాను రాజలాగా లెట్స్ సీ అచ్చరేత సోచ్కే దిస్ ఇస్ పోనీ మ్యాన్ ఫైనల్ గా గుర్రం ఎక్కి రైడ్ చేస్తున్నాము కాకపోతే ఇది పైకి కిందకి వెళ్తుంది ఓకే వే డోంట్ బీ సర్ డోంట్ బీ ఓకే ఎంజాయింగ్ గుర్రం తాడు కూడా నాకే ఇచ్చాడు పర్వాడు భయం వస్తుంది సాదిక్ భాయ్ కైసా హై బహుత్ బడియా బతావ్ కైసా హై హమ్కో బహుత్ అచ్చా లగా ऐसा ना मत मारो भैया क्यों मार रहा मा राजा बागा चिन्ना के अलग ना डू अच्छा है बहुत अच्छा है ये तो गुर्रम एक क्या वाणी संतोष में कहीं भयं गुड़ ऐसा ना देख चल तो चली ले दो వెరీ చాలా ఎక్సైట్మెంట్ గారు చాలా ఎంజాయబుల్ గా ఉంది బాగుంది మాకు సాదిక్ బాయ్ రావడం వల్ల ఏంటంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇది ప్యాకేజీలో కాదు సపరేట్ గా మాట్లాడారు కాకపోతే ఎంత ఏంటి అనేది మేము మెన్షన్ చేయలేము ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి మళ్ళీ ఇబ్బంది మీరు అక్కడ బోర్డు మీద ఉన్నదాన్ని మనం కొంచెం బేరం ఆడుకోవచ్చు సో మీరు బేరం ఆడండి మనం ఎంత బేరం ఆడగలరు మన వాళ్ళు అందులో మన ఏపీ వాళ్ళు తెలుసు కదా మీకు బేరం బాగా ఆడగలరు సో మనం బార్గెయిన్ చేసేసి మీరు ఎక్కడానికి ట్రై చేయండి కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది మాకు ఇప్పుడు 3 అవర్స్ 3 ప్లేసులు చూపిస్తారు 3 ప్లేసులని ఎంజాయ్ చేసి చూస్తాం మేము ఎంజాయ్ చేస్తాం సో ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు వెళ్ళే ప్లేసులకి మనము నడిచి కూడా వెళ్ళలేమంట అందువల్ల ఏంటంటే కంపల్సరీగా గుర్రాలను తీసుకొని వెళ్ళాలి గుర్రాలు కంపల్సరీగా మనము ఎక్స్ట్రా ప్రైస్ పెట్టుకొని మాట్లాడుకోవాలి అంటే ప్యాకేజ్లో ఇది ఉండదు సో అది కానీ చాలా డిఫరెంట్ ఫీలింగ్ అంటే అడ్వెంచరస్గా చాలా బాగుంది వాళ్ళు కొడుతున్నారు అది కొట్టినప్పుడల్లా కదులుతుంది ఏమో ఎంత భయం వేస్తుందో మనకేమో గుర్రాలు కొత్త అలవాటు లేదా ఎప్పుడన్నా గుర్రాలు ఎక్కిన మొహాలు కావు మనకి ఓ అమ్మో కాదు బాగా ఎంజాయ్ చేస్తున్నాం చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ కాదు భయం వేస్తుంది ఇటన్న వెళ్ళిపోతే భయమే చాలా జాగ్రత్తగా అంటే చేతిలో మాకు ఏమో ఒక పక్క కెమెరా పట్టుకొని మాట్లాడాల్సి వస్తుంది ఓ పక్క ఏమో దీన్ని పట్టుకోవాలంటే కంట్రోల్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట అది ఓకే సో మనము ఇప్పుడు ఈ కొండ ప్రాంతం అంతా ఎక్కువచ్చాము గుర్రం మీదే అప్పుడు మనం ఏంటంటే కాళ్ళు వెనక్కి పెట్టి టైట్గా పట్టుకొని ఫ్రంట్ మనం ఉండాలి ఫ్రంట్కి వంగాలి సో ఇట్లాగా కాళ్ళు వెనక పెట్టి మనం ముందుకు వంగుకోవాలంట అప్పుడు అంటే ఇది ఎత్తు ఎక్కేటప్పుడు వెళ్ళాలన్నమాట ఇలా చేయాల్సింది నార్మల్గా వెళ్ళేటప్పుడు కాళ్ళు ముందుకు పెట్టాలి మనం అంటే ఇక్కడ హోల్డ్ చేసి పెట్టుకుంటాం కదా కింద గ్రిప్ షూస్ అప్పుడు కానీ చాలా బాగుంది ఫ్రంట్గా ఈ ప్లేస్ చూడండి ఓ పల్లెటూరు మంచులు ఎంత బాగుందో వెరీ నైస్ కదా సూపర్ 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 చూడండి ఇప్పుడు ఇలాంటి ప్లేస్ ఎక్కి వెళ్తుంది ఇది సో మనం ఇట్లాగా ఫ్రంట్కి ఇట్లాగా ముందుకు ఒంగోని పట్టుకుంటే అది వెళ్తుంది అన్నమాట అదే వెళ్తుంది ఆటోమేటిక్గా ఇప్పుడు మా రాజా గారు
Kashmir Valley? Yes. Dabian? Dabian. Dabian. So this Dabian, how many kilometers are there? टोटल मिलके कितना? 10-12 किलोमीटर अप एंड डाउन. ओके 10-2 किलोमीटर सो गुर्रम में पाइक. ओके देखो ओके इधर खींचेगा. यस 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 उधर खींचेगा उधर. ओके ओके रूम हे या या खींचो राइट थोड़ा राइट राइट जस्ट दिस इज वेरी डिफिकल्ट अदरवाइज वी कैन हैंडल वेरी इजीली. With that hand, that also, because if you need, you just have a little adjust. Yeah, yes, yes. Yes. Keep both things like this. Yeah. Left. Okay, okay. Yes, yes, yes. Yeah, I'm training చేస్తున్నాను. బాగుంది. అంటే దీన్ని మనము తాడిస్తారు కదా, లెఫ్ట్ లాగితే లెఫ్ట్ కి, రైట్ లాగితే రైట్ కి. అదే అంటే ఆల్రెడీ బాగా ఎక్స్పీరియన్స్ కాబట్టి ఈజీ గెలిపోతుంది. సో పెద్ద డిఫికల్ట్గా లేదు కానీ, బట్ చేతిలో ఈ కెమెరా పట్టుకొని వెళ్ళడం అనేది పెద్ద తలకాయ నొప్పి ఉంది, లేకపోతే బాగుండేది అంత. No problem, I can come again with GoPro 9. Yeah, you are living here, you can come anytime, no problem. You can come anytime with friends. But chudni anta elanti places lo elthunnamo memo. There is no any roadway to go by walk. Wait palte ab photo. You want to take photo? Yes, no. With her then to din to na we can take this and we can take a photo. Yes. rabbit. అరే రాబిట్ నాకు ఇచ్చేసింది అండి, ఇది పట్టుకో. రాబిట్ భలే ఉంది, బుజ్జి దీన్ని తీసుకొని వాళ్ళకి మనం పాపం డబ్బులు ఎంతో ఇవ్వాలంట, ఎంతో కొంత అంటే మనకి ఇష్టం వచ్చినంత. బట్ భలే ఉంది, నేను ఎప్పుడు పట్టుకోలే రాబిట్, బుజ్జి ముండ భలే ఉంది. ఓకే ఓకే అచ్చా. సో ఇది డాబియన్ ప్లేస్, ఫస్ట్ వ్యాలీ అనమాట. మేము ఇప్పుడు మూడు ప్లేసులకు వెళ్తున్నాము. ఫస్ట్ వన్ ఈస్ డాబియన్, నెక్స్ట్ బైసవ అండ్ కాశ్మీర్ వ్యాలీ. సో త్రీ ప్లేసెస్ లో ఫస్ట్ ప్లేస్ కి రీచ్ అయ్యాము. ఇది డాబియన్. ఇక్కడ ఒక ఆమె వచ్చింది, ఆమె ఎంత ఇచ్చినా తీసుకుంటది. ఒక ర్యాబిట్ తీసుకొని ఫోటోలు వీడియోలు తీసుకొని ఇచ్చింది అనమాట. అంటే మనం పట్టుకోవచ్చు, అందువల్ల బాగుంది. సో ఇది చాలా బాగుంది ప్లేస్. సో ఇక్కడ పక్కన చూసారా స్నో అంతా ఎంత బాగుందో. సో పక్కన అంతా స్నో అంతా చాలా బాగుంది అట్మాస్ఫియర్. మళ్ళీ వెళ్తున్నాం రైడింగ్ కి. ఓకే ऐसा लेफ्ट लेफ्ट ओके ऐसा चलो यस यस देवदार ट्रीज इवन्नी कानी एमी सीनरी सब्बा वेरी नाइस. ఎంజాయ్ ద రైడ్. అమ్మా ఇప్పుడు కిందకి వెళ్ళాలి, డౌన్ ఉంది అయ్యా.
ఓ మనం బ్యాక్ ఉండాలి ఇక్కడ నైస్ yes nice మా ఇంత పాపం ఈ గుర్రాలు ఎంత కష్టపడి తీసుకెళ్తున్నాయో చూడండి గుర్రం పక్కన అమ్మో ఇది చాలా డేంజరస్ అండ్ అడ్వెంచరస్ గా ఉంది మా ఇప్పుడు పాపం మన లేడీస్ వస్తే కొంచెం భయపడతారు సదిక్ భాయ్ ఓ లేడీస్ ఆయతో ముష్కిల్ అవుతానా గో బట్ ఇఫ్ దేర్ వాట్ ఈ కాల్డ్ దే క్రై అండ్ దే విల్ ఎంజాయ్ కింద వాటర్ వెళ్తా ఈ పైన గుర్రం మీద మస్తు ఉంది ప్లేస్ మాత్రం మా గుర్రం మాత్రం నీట్గా వెళ్తుంది నేను ఎడి చెప్తే వెళ్ళే పాపం జాగ్రత్తగానే ఉంటుంది ఇబ్బంది ఏం లేకుండా సూపర్ ఇక్కడ చూడండి ఎంత డౌన్ ఉందో డౌన్ ఉన్నప్పుడు ఏంటంటే మనము కాళ్ళు వెనక పెట్టి వంగోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే మేము ఇప్పుడు ఆ రిస్క్ ఫేస్ చేస్తాం ఓ సారీ కాళ్ళు ముందుకు పెట్టి వెనక్కి తాగుతుంది పాపం మాది మా గుర్రం తాగుతుంది తాగని ఓకే తింటున్నాయి పాపం అలసిపోయి తాగుతుంది డ్రామా కరేగా చలో 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 డ్రామా కర్రా నో డ్రామా ఓన్లీ యాక్షన్ వాక్ వాక్ అరే నాయన ఈ రాళ్ళేంది రప్పలేంది అమ్మాయి ఈ రాళ్ళు రప్పలు ఎంత డేంజరస్గా ఏ చలో డ్రామా షురు మళ్ళీ తాగుతున్నావా చలో చల్ అసలు ఈ ఎంజాయ్ చూడండి ఎంత రైడ్ ఎంత బాగుందో ఈ రాళ్ళల్లో పాపం అవి ఎలా నడుస్తుందో కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఈ గుర్రాలకు కూడా ఈ నీళ్లు చూస్తే తలకాయ ఉంచుతుంది ఇది చలో 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 బస్ బస్ తుమారా నాటక్ బంద్ కార్ చల్ అది తాగటం సీనరీ చూడండి ఎంత బాగున్నాయో రైట్ సైడ్ సో చూసారా ఎంత కంట్రోల్ చేస్తున్నానో రైట్ సైడ్ అందరూ నా గుర్రాన్ని ఫాలో అవుతున్నారు ఎందుకంటే మా గుర్రం రాజా కదా మమ్మల్ని ఫాలో అవ్వాలి ఎంత బాగుందో రైడ్ మాత్రం అంటే మనకి తాడిస్తే లెఫ్ట్ రైట్ అనేది ఒకటి మనకు అర్థమైతే మంచిగా దాన్ని కంట్రోల్ చేస్తున్నాం అంటే వింటుంది మాట అదే పొగరబోతు గుర్రం అనుకోండి మనం ఎక్కలేం కూడా అసలు యాస్ బికాస్ ఈజ్ వాకింగ్ అది ఇది పరిగెత్తింది అనుకో ఈ లోయల్లో నేను ఎక్కడ పడతానో నాకే తెలీదు చూడండి ఎంత నేరోగా ఉన్నాయో అన్నీ ఎంత బాగుందో హిల్ వెళ్ళి వెళ్ళి అలా విజిల్ ఎందుకు వేస్తామంటే అది గుర్రం హోషియార్లో ఉండటం కోసం మన మాట అంటే మధ్యలో ఉన్నాము మనం ఉన్నాము అని చెప్పడం కోసం ఆయన పాపం మన పక్కన నడుస్తున్నాడు చూసారా అతను హార్సు పోయిన సంవత్సరం చనిపోయిందంట అందుకని పాపం ఆయన గుర్రం కొనుక్కున్న స్టేజ్లో లేక ఇట్లా గుర్రాలను తీసుకొని ఇలాగ అందరిని తీసుకొని వెళ్తాడంట పాపం అతనికి రోజుకి ఇచ్చేది 200 టూ మచ్ కదండి ఎంత ఎక్కుతున్నాడో చూడండి మాతో పాటు హిల్ ఏరియా మొత్తం ఎక్కి ఆయన తీసుకునేది 200 అంటే పాపం అనిపించింది వెళ్ళినప్పుడు మేము ఏదైనా టిప్ ఇస్తాం ఇంకేం చేస్తాము ఎంత కొంత పాపం రాము హాయ్ ఎలా ఉంది నీకు రాము సూపర్ ఆసమ్
Yes, very good. ఏరియా పైన బాగుందన్నమాట. ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి మాకు ప్రాబ్లం లేదు. ఓకే, మాకు ఒక బ్రిడ్జ్ వస్తుంది చూడండి. బ్రిడ్జ్ మీదగా వెళ్తూ తీస్తూ ఉంటాను. చూసారా లేక్ ఎలా ఉందో? అదంతా ఇప్పుడు మేము క్రాస్ చేసి పైకి ఎక్కి వచ్చాము, మళ్ళీ వెళ్తున్నాం అన్నమాట. స్ట్రైటా సీదానా? ఓకే, ఇక్కడ ఒకటి. ఓకే, టూరిజం గవర్నమెంట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, డైరెక్టరేట్ ఆఫ్ టూరిజం కాశ్మీర్. సో ఇట్లా మళ్ళీ పైకి ఎక్కుదాం. కానీ ఏం ప్లేస్ అండి, ఎప్పుడు సినిమాల్లో చూడటమే కానీ ఫస్ట్ టైం లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నా నేనైతే. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐటీస్ ఆల్సో, ఎందుకంటే ఇక్కడ ఎండ పడుతుంది, మామూలుగా ఎండ పడదు అనుకుంటా. 4 డేస్ బ్యాక్ బాగా స్నో ఉందంట, ఇప్పుడైతే స్నో కూడా లేదు అంతగా. బట్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్ ఎక్స్పీరియన్స్. వావ్, వాట్ ఏ బ్యూటీ. కిస్తారా భయ్యా? సీదా? ఓకే సీదా. కొంచెం మనం ఇప్పుడు కిందకి డౌన్లోకి వెళ్తున్నప్పుడు ఏంటంటే కాళ్ళు ముందుకని, ఇదిగో ఇలా కాళ్ళు ముందుకని మనం వెనక్కు ఉండాలి. అర్థమైందా? మనం ఇలా వెనక్కు ఉండాలి. మళ్ళీ మామూలుగా ఇలా రాగానే ఇలా వచ్చేసారు. హార్స్ రైడ్ విత్ స్నో ఏరియా ఎంజాయ్ చేస్తున్నాము మేము, బాగుంది మాకు. మనము ఎప్పుడన్నా ఎంజాయ్ చేసేటప్పుడు కొంచెం అతిగా మాట్లాడతాం, ఇప్పుడు అదే చేస్తున్నాను. కానీ డేంజరస్ అండి ఇది. బ్యాండ్ లైక్ దిస్, అభి నీచే జారా. సో చూసారా టూరిస్టులు చాలా మంది ఉన్నారు, లేడీస్ కూడా ఎక్కారు చూసారా. చేయలో టూరిస్టులు రిటర్న్ వస్తున్నారు వీళ్ళంతా. చూసారా లేడీస్ కూడా ఎక్కారు, అంటే ఎక్కొచ్చు వెళ్ళొచ్చు, భయపడకూడదు. భయపడకుండా ఎంజాయ్ చేయాలి, భయపడితే కష్టం. ఇప్పుడు ఆ పైన మనకి బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ అది ఇండియన్ స్విట్జర్లాండ్. ఆ పైకి వెళ్ళాలి మనం ఇప్పుడు. భయ్యా రైట్ సైడే లెఫ్ట్ సైడే? ఓకే, వాపస్ జారా? ఓకే, స్విట్జర్లాండ్ బినా పాస్పోర్ట్ అచ్చి పాతే మేము స్విట్జర్లాండ్ వెళ్తున్నాము. పాస్పోర్ట్ వీసాలు గీసాలు ఏం లేకుండా మామూలుగా ఉండదు అబ్బాయ. అదిగో మా స్విట్జర్లాండ్ వచ్చేసింది. చాలా హలో, స్విట్జర్లాండ్ పోయితే వాలే హో భయ్యా, ఇప్పుడు కెమెరామెన్ అయ్యాడు. చాలా 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 సా బడియా బడియా. ఆజా 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 ఆజా, మరా స్విట్జర్లాండ్ ఆ గై. హలో సరే, వచ్చేసాం మొత్తం ఫైనల్ గా. భయపడకుండా మా నా గుర్రమే అంతా లీడ్ చేసింది. ఓకే, ఇక్కడ ఒక గట్లాగా ఉందిలే తోడి. మొత్తానికి ఇట్లా గట్లాగుంది, బురద బురదగుందా, ఫ్యాంట్ అంతా ఖరాబ్ అయిపోయింది. ఏ జారుతుంది అచ్చి. సో బాయ్స్ రన్కి వచ్చాం మనము,